హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం HTML లో ఇమేజ్ ట్యాగ్ గురించి నేర్చుకుందామండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే మా తెలుగు టెక్ జోన్ బై హంజీ ఛానల్ని చూడండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదే మాదిరిగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పొందొచ్చు. థ్యాంక్ యూ అండి. జనరల్గా ఇమేజ్ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటంటే, వెబ్ పేజెస్లో మీకు నచ్చినటువంటి ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇమేజ్ ఉపయోగపడుతుంది. బట్ ఇమేజెస్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ ఇమేజెస్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ ఇమేజెస్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఇంటర్నల్ ఇమేజెస్ ఏంటి, ఎక్స్టర్నల్ ఇమేజెస్ అనేది చూద్దాం. ఎంఎస్ వర్డ్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదండి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పిక్చర్, క్లిప్ ఆర్ట్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. క్లిప్ ఆర్ట్ యూజ్ ఏంటంటే, ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఎంఎస్ వర్డ్లో కొన్ని బిల్ట్ఇన్ అంటే ప్రీ డిజైన్డ్గా డిఫరెంట్ కేటగిరీస్లో కొన్ని బొమ్మలు ఇన్సర్ట్ చేసి పెట్టేస్తుంటారు, వాటిని క్లిప్ ఆర్ట్స్ అంటారు. క్లిప్ ఆర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్ ఏదో ఒక పేర్ సెర్చ్ చేసి గో అనగానే క్లిక్ చేస్తే ఇమేజ్ ఇన్సర్ట్ అయింది. వీటిని ఇంటర్నల్ ఇమేజెస్ అంటారు, అంటే వితిన్ ద సేమ్ డైరెక్టరీలో స్టోర్ అయిన వాటిని ఇంటర్నల్ ఇమేజెస్ అని చెప్పొచ్చు. ఇక ఎక్స్టర్నల్ ఇమేజెస్ అంటే ఏం లేదు, మీ కంప్యూటర్లో ఏదైనా లోకల్ డిస్క్ డీలో కానీ లేదంటే డిఫరెంట్ వేరియస్ లొకేషన్లో స్టోర్ చేసుకున్నటువంటి పిక్చర్స్ని ఇన్సర్ట్ చేసుకోవడాన్ని ఎక్స్టర్నల్ అంటారు. అది వెబ్ పేజెస్ నుంచి కూడా కావచ్చు. పిక్చర్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందులో పిక్చర్స్ తీసుకున్నాం, శాంపిల్ పిక్చర్ ఏదో ఒక ఇమేజ్ని తీసుకొని ఇన్సర్ట్ చేసాం. సో ఇది ఎక్స్టర్నల్ అన్నమాట. అట్లాగా HTMLలో వచ్చేసరికి ఇక్కడ ఇంటర్నల్ ఇమేజెస్ అంటే సేమ్ డైరెక్టరీలో ఈ ఫైల్ని ఏదైతే సేవ్ చేస్తారో HTML ఫైల్ని, అదే డైరెక్టరీలో సేవ్ చేసినటువంటి ఇమేజ్ని ఇంటర్నల్ అంటారు. ఎక్స్టర్నల్ ఇమేజ్ అంటే, బట్ ఈ HTML ఫైల్ సేవ్ చేసిన ఫైల్ ఒక చోట ఉంటుంది, తర్వాత ఈ ఇమేజెస్ డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి, వాటిని తీసుకురావడం. సో వాటిని ఇంటర్నల్ ఇమేజెస్ అని చెప్పొచ్చు. అది వెబ్ పేజెస్ నుంచి కూడా సో మనం డైరెక్ట్గా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవడాన్ని ఎక్స్టర్నల్ ఇమేజెస్ అని చెప్తారు. ఇప్పుడు ఈ ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేయాలంటే జనరల్గా సాధారణంగా మనం HTML, హెడర్ ట్యాగ్, టైటిల్, సో బాడీ ట్యాగ్ ఇవన్నీ రాసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేయాలనుకుంటున్నాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను HTML అని. ఇందులోకి ఇమేజ్ ట్యాగ్ డాట్ HTML అని టైప్ చేస్తున్నాను చూడండి, ఇమేజ్ ట్యాగ్ డాట్ HTML. సో సేవ్ బటన్ని ప్రెస్ చేశాను, సేవ్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు ఇక్కడ బాడీ ట్యాగ్లో ఫస్ట్ ఒక టైటిల్ రావాలనుకున్నాం, అది పేరాగ్రాఫ్లో రాసుకోండి, మీ ఇష్టం హెడ్డింగ్ ట్యాగ్లో అయినా రాసుకోండి. వెల్కమ్ టు యూట్యూబ్ వ్యూవర్స్, ఓకే. సో హెడ్డింగ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాం, H1. ఇప్పుడు కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసిన తర్వాత వెబ్ పేజ్ అది క్రోమ్ కానీ దెన్ ఫైర్ ఫాక్స్ కానీ ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ బటన్ కంట్రోల్ ఓ యూజ్ చేసిన తర్వాత మీరు ఆ ఫైల్ని ఎక్కడ సేవ్ చేసుకున్నారు, డెస్క్టాప్లో HTML అనే ఫోల్డర్లో ఇమేజ్ ట్యాగ్ అని ఉంది. ఇక్కడ ఓపెన్ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి, హెడ్డింగ్ 1 అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం ఈ ప్లేస్లో నాకు ఒక ఇమేజ్ కావాలి. ఇమేజ్ కావాలన్నప్పుడు ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే, ఇట్ ఈజ్ ఏ ఎంప్టీ ట్యాగ్ అనమాట. అంటే ఈ ఇమేజ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు, రైట్? సో ఈ యాంగులర్ బ్రాకెట్స్లో IMC అని టైప్ చేయాలా, దీనికి ఎటువంటి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఇప్పుడు ఒకసారి ఈ ఇమేజ్ ట్యాగ్ ఇచ్చే ముందు ఇక్కడ చూడండి, వీటి యొక్క అట్రిబ్యూట్స్, పారామీటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇమేజ్ ట్యాగ్ సంబంధించిన సింటాక్స్, ఒకవేళ మీరు ఏదైనా ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ ఇమేజ్కి అట్రిబ్యూట్స్ SRC అంటే సోర్స్ కోడ్ అని అర్థం. ఆ సోర్స్ కోడ్ ఇక్కడి నుంచి తీసుకురావాలి అనేది ఇమేజ్ పాత్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ వన్, సో ఫస్ట్ అట్రిబ్యూట్ చూద్దాం. ఇక్కడ మనం IMG స్పేస్ SRC అంటే సోర్స్ కోడ్ అని, ఈక్వల్ టు, సో ఆ సోర్స్ కోడ్ ఎక్కడుంది, ఇమేజ్ని మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు కదా, ఆ ఇమేజ్ ఎక్కడుంది, సో ANJ.JPG. ఈ JPG అనేది ఏంటంటే, దిస్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఫైల్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తున్నారో అది JPG ఫైలా లేదంటే జిఫ్ ఫైలా లేకపోతే PNG ఫార్మాట్లో ఉందా అది చూసుకోవాలి మనం, రైట్? సో ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాం, ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాం. దాన్ని ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ F5 బటన్ ప్రెస్ చేస్తే చూడండి, మనకు ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అయింది, ఓకే. సో ఇప్పుడు ఎంఎస్ వర్డ్కి వద్దాం.
ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ లో ప్రాపర్టీస్ చూడండి. ఈ పర్టికులర్ గా ఈ ఇమేజ్ కి సైజ్ పెంచాలా తగ్గించాలనుకుంటే ఇక్కడ విడ్త్ హైట్ ఉన్నాయి చూడండి. ఇక్కడ విడ్త్ హైట్ డిక్రీజ్ బటన్ ప్రెస్ చేస్తున్నాం, తర్వాత విడ్త్ కూడా పెంచుతున్నాం తగ్గిస్తున్నాం. అట్లాగా ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ కూడా విడ్త్ హైట్ పెంచాలా తగ్గించాలంటే ఈ అట్రిబ్యూట్ రాసుకుంటాం, విడ్త్ హైట్ అనేది. ఓకే, సో విడ్త్ అనేది పిక్సెల్స్లో రాసుకోవచ్చు, మనం పర్సంటేజ్లో కూడా రాసుకోవచ్చు. ఓకే, హైట్ కూడా పిక్సెల్స్లో రాసుకోవచ్చు, పర్సంటేజ్లో రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం విడ్త్ అనేది రాద్దాం. విడ్త్ ఈక్వల్ టు సమ్ 20% అని రాశాను. ఓకే, పిక్సెల్ అంటే పిఎక్స్ అని రాసుకోవాలి మీరు. అది కూడా డబుల్ కొటేషన్లో 20% అని టైప్ చేస్తున్నాము. డబుల్ కొటేషన్ క్లోజ్. నౌ కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి, విడ్త్ అనేది 20% వచ్చింది. అదే మాదిరిగా హైట్ HEIGHD హైట్ ఈక్వల్ టు 30%. సో డబుల్ కొటేషన్ క్లోజ్. చూడండి, హైట్ అనేది ఇంకా మనకు డిఫరెన్స్ తెలియాలంటే ఒక 40% పెట్టుకుందాం. చూడండి, కొంచెం హైట్ అనేది వచ్చిందా. ఇలా విడ్త్ హైట్ మీరు పిక్సెల్స్లో అయినా మెన్షన్ చేసుకోవచ్చు, తర్వాత పర్సంటేజ్లో అయినా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఇంటర్నల్ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసాం. దీనికి బార్డర్ సెట్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఎంఎస్ వర్డ్కి వస్తే ఇక్కడ ఫార్మాట్ ట్యాబ్ ఉంటుంది. పిక్చర్ బార్డర్ వచ్చేసి వెయిట్ మీకు మీకు కావాల్సిన బార్డర్ స్టైల్ తీసుకుంటాం కదండి. అట్లాగే ఇక్కడ కూడా మనకు బార్డర్ కావాలంటే బార్డర్ అనేది అట్రిబ్యూట్ ఉంచుడండి ఇందులో. ఆ బార్డర్ పిక్సెల్స్లో మనం మెన్షన్ చేసుకోవాలి. సో ఇప్పుడు బార్డర్ అనే అట్రిబ్యూట్ ఇక్కడ ఇచ్చుకోవాలి కదా మనం. స్పేస్ బార్డర్ ఈక్వల్ టు సమ్ 2 pixels అని ఇచ్చాను నేను. డబుల్ కొటేషన్ క్లోజ్. సింగిల్ కోట్ అయినా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ఐ బటన్ ప్రెస్ చేయగానే చూడండి, మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసిందా ఇమేజ్కి చుట్టూ. ఒకవేళ నేను ఒక 20 pixels ఇచ్చాను, కంట్రోల్ ఎస్ మరి రీఫ్రెష్ చేయండి. చూడండి, బార్డర్ అనేది ఇలా మనకు కావాల్సినంత పిక్సెల్ ఇచ్చుకోవచ్చు అనమాట బార్డర్కి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి సోర్స్ అట్రిబ్యూట్ నేర్చుకున్నాం, విడ్త్ అట్రిబ్యూట్ నేర్చుకున్నాం, హైట్ బార్డర్ గురించి నేర్చుకున్నాం. సరే, ఇప్పుడు ఇమేజ్ని ఇన్సర్ట్ చేసినాం. దీన్ని ఇంటర్నల్ ఇమేజ్ అంటారు. ఇంటర్నల్ ఇమేజ్ ఎందుకంటే ఇప్పుడు ఈ HTML ఫైల్ ఇమేజ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఇది ఈ పిక్చర్ ఒకే డైరెక్టరీలో స్టోర్ అవడం వల్ల సో అది ఇంటర్నల్ ఇమేజ్ అని ఉంది. అయితే ఇప్పుడు నాకు ఎక్కడో చూడ మై కంప్యూటర్లో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్లో శాంపుల్ పిక్చర్లు ఈ డెజర్ట్ కాకుండా ఈ కోఆలా అని ఉంది, దీనికి ఒక పేరు పెడుతున్నాం, ఏదో ఒకటి మిన్నీ అని పెట్టాం. ఈ మిన్నీ అనే ఫైల్ అక్కడ స్టోర్ అవ్వాలనుకోండి. ఇప్పుడు మనం సేమ్ ఇమేజ్ ట్యాగ్ ఇస్తున్నాం ఇక్కడ IMGSRC ఈక్వల్ టు డబల్ కొటేషన్లో మిన్నీ డాట్ జేపీజీ. ఓకే, డబల్ కొటేషన్ క్లోజ్, కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ మనకు డిస్ప్లే అయింది. బట్ ఇది సపరేట్గా రావాలనుకుంటే మనం ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, BR. ఓకే, సో రీఫ్రెష్ చేస్తే కింద వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ అనేది బట్ ఎందుకు రాలేదు అంటే ఇక్కడ డెస్క్టాప్లో HTML ఫోల్డర్లో ఇక్కడ అంజీ అనేది రెండు ఒకే డైరెక్టరీలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వెబ్ పేజ్ ఫైల్ ఇమేజ్ సేమ్ లొకేషన్లో ఉండడం వల్ల లొకేషన్ పేరు ఒక్కటే మెన్షన్ చేసాం, అంటే ఐ మీన్ ఇమేజ్ పేరు. బట్ ఇది డిఫరెంట్ లొకేషన్లో ఉంది కాబట్టి ఈ ఇమేజ్ యొక్క లొకేషన్ ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఆ మిన్నీ జేపీజీ ఫైల్ అనేది C:\users/public/sample pictures ఈ పేరు ఉంది. సో మీరు ఈ లొకేషన్ అంతా చూజ్ చేసుకోవాలి, కంట్రోల్ సి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇందులో ఈ మొత్తం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ వి యూజ్ చేయండి. చూడండి, C:\users/public/pictures/mini.jpg, కంట్రోల్ ఎస్. సో ఇప్పుడు మనం ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాం అనుకోండి,
చూడండి వచ్చింది, వచ్చిందా? సో ఇలాగ దీనికి మరి సేమ్ విడ్త్, విడ్త్ ఈక్వల్ టు 20%, డబుల్ కొటేషన్లో ఇచ్చుకోండి, కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూడండి ఇలాగ ఇమేజ్ని మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అంటే ఇక్కడ ఏమైంది, ఇదేమో ఎక్స్టర్నల్ ఇమేజ్, ఇక్కడ ఉన్నదేమో ఇంటర్నల్ ఇమేజ్ అన్నమాట. బట్ ఇంటర్నల్ ఇమేజ్ చూడండి, సోర్స్ కోడ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఇదంతా ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ఈ ఫైల్ని ఎక్కడైతే సేవ్ చేసామో అదే లొకేషన్లో ఉంది కాబట్టి. బట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నప్పుడు సో మనం ఈ సోర్స్ కోడ్ అంతా కంపల్సరిగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ ఇమేజ్ ట్యాగ్కి ఇప్పుడు మనం అట్రిబ్యూట్ అనేది ఇచ్చుకున్నాం కదండి, సోర్స్ కోడ్ ఒకటి, విడ్త్, హైట్, తర్వాత ఏంటి బార్డర్, ఇంకా మనకు అలైన్, ఆల్ట్, టైటిల్ ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు అలైన్మెంట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇందులో బార్డర్ వచ్చేసి స్పేస్ అలైన్ ఈక్వల్ టు మనం రైట్ ఇచ్చేసాం. చూడండి ఇప్పుడు ఇమేజ్ వచ్చేసి సేవ్ చేస్తున్నాం, రీఫ్రెష్ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఇమేజ్ వచ్చేసి రైట్కి వచ్చేసింది మనకు. ఒకవేళ అలైన్మెంట్ రైట్ కాకుండా మిడిల్ ఇచ్చాం, కంట్రోల్ ఎస్, రీఫ్రెష్ చేస్తే ఇలా మిడిల్ అంటే వర్టికల్గా, సో హారిజంటల్గా ఇక్కడ మిడిల్లోకి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్టు లెఫ్ట్, రైట్, టాప్, మిడిల్, బాటమ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఒక టేబుల్లో ఉందనుకోండి మనకి ఇంకా ఈజీగా ఈ మూడు బాగా డిఫరెన్స్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు లెఫ్ట్లో ఉంది, ఒకవేళ రైట్ కావాలనుకుంటే మనం ఇక్కడ ఆ ఇమేజ్కి రైట్ కంట్రోల్ ఎస్ యూజ్ చేస్తే ఇప్పుడు చూడండి రైట్ వచ్చేస్తుంది. అగైన్ ఇప్పుడు మనం ఇంకొక అట్రిబ్యూట్ వచ్చేసి టైటిల్, టైటిల్ అట్రిబ్యూట్ దాని పారామీటర్ ఎనీ టెక్స్ట్ అని ఉంది. ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఇమేజ్ మీద ఇలా కర్సర్ మూవ్ చేసినప్పుడు ఇది పలానా ఇమేజ్ అని మనకు పేరు తెలియాలనుకుంటే, సో మనం జస్ట్ ఇక్కడ కర్సర్ ప్లేస్ చేయగానే ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి, అటువంటప్పుడు మనం ఇక్కడ టైటిల్ అనేది మెన్షన్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఇందులో టైటిల్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో మీ ఇష్టం ఏదైనా రావచ్చు, డెజర్ట్ ఇమేజ్ అని రాస్తున్నాను, కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మౌస్ పాయింటర్ ప్లేస్ చేయగానే చూడండి ఇక్కడ డెజర్ట్, ఒక నిమిషం క్లోజ్ చేశాను నేను, కంట్రోల్ ఓ, ఇమేజ్ ట్యాగ్. సో ఇప్పుడు మనం మౌస్ పాయింటర్ యూజ్ చేయగానే ఇక్కడ డెజర్ట్ ఇమేజ్ అని డిస్ప్లేని చూడండి కనిపిస్తుందా, అట్లాగా సో మనం డెజర్ట్ యూజ్ చేసుకోవచ్చు. మరి ఆల్టర్నేటివ్ ట్యాగ్ అనేది ఎప్పుడు వాడతారు, ఏల్టీ అంటే ఆల్టర్నేటివ్ ట్యాగ్ అనమాట, ఆల్టర్నేటివ్ ట్యాగ్ కదండి, ఇది ఆల్టర్నేటివ్ అట్రిబ్యూట్. ఆల్టర్నేటివ్ అట్రిబ్యూట్ అనేది ఎప్పుడు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఆల్టర్నేటివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం, బట్ ఇక్కడ ఆల్ట్ అనే మెన్షన్ చేస్తాం, ఆల్ట్ ఈక్వల్ టు ఇమేజ్ నాట్ ఫౌండ్ అని ఇచ్చాను, కంట్రోల్ ఎస్. ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఓన్లీ టైటిల్ మాత్రమే కనిపిస్తుంది, బట్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. ఎప్పుడు డిస్ప్లే అవుతుందంటే పర్టికులర్గా ఆ ఇమేజ్ యొక్క సోర్స్ కోడ్ కరెక్ట్ కాకుండా ఉన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ అంజీ అని ఉంది కదా, ఏఎన్జే, కంట్రోల్ ఎస్ అని టైప్ చేసి ఇప్పుడు రీఫ్రెష్ బటన్ ప్రెస్ చేశారు, చూడండి ఇమేజ్ లేదు. విత్ ఇన్ ది ఇమేజ్ ఆ సోర్స్ కోడ్ ఏదైతే కరెక్ట్ కాదో అప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ నాట్ ఫౌండ్ అని ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ డిస్ప్లే అయిందా. సో అది ఎప్పుడంటే ఇమేజ్ మనకి ఎప్పుడైతే డిస్ప్లే కాకుండా ఉంటుందో ఎర్రర్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే డిస్ప్లే అవుతుంది అన్నట్టు. సో అలాంటప్పుడు మనం ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఇమేజ్ కరెక్ట్గా ఉందనుకోండి బట్ ఇమేజ్ లోపల ఉంటుంది, మనకు ఆ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది కనపడదు. ఓకే, సో ఇలా టైటిల్, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇప్పుడు మనకు చూడండి సేమ్ ఎంఎస్ వర్డ్తో పోల్చుకుంటే బార్డర్, విడ్త్, హైట్, ఓకే, సో తర్వాత అలైన్మెంట్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్టిఎంఎల్లో కూడా ఒక ఇమేజ్ని మనకు కావాల్సిన విడ్త్, హైట్, సైజెస్తో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ని తీసేసాం, ఓకే,
కంట్రోల్ ఎస్ రీఫ్రెష్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్కి ఒకవేళ జస్ట్ మనం మూవ్ చేయాలనుకుంటే ఇంకొక మార్క్వీ ట్యాగ్ అనేది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, యానిమేషన్ జరపాలనుకుంటే మార్క్వీ, దెన్ ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ మార్క్వీ క్లోజ్ చేస్తున్నాం కంట్రోల్ ఎస్. ఇప్పుడు రీఫ్రెష్ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఇలా ఇమేజ్ని మనం స్క్రోలింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అప్ అండ్ డౌన్ అంటే మార్క్వీ యొక్క బిహేవియర్స్, ఇంత ముందు క్లాస్లో మార్క్వీ ట్యాగ్ గురించి చెప్పాము, సో దాని గురించి కూడా మీరు నేర్చుకోవచ్చు. అలా ఒక వెబ్ పేజ్లో ఏదైనా ఇమేజెస్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ ఇమేజ్ ట్యాగ్ అనేది ఉపయోగపడుతుందండి. సో ఇది ఇమేజ్ ట్యాగ్కి సంబంధించినటువంటి కోడ్, వీటికి సంబంధించినటువంటి అట్రిబ్యూట్స్ అండి. ఓకే, సో ఇలాంటి వీడియోస్ మరి మేము ఎన్నో చేస్తుంటాము. మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటి మిత్రులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.